హై న్యూస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల వల్ కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, సాధారణ ప్రజనికం కావచ్చు, అంతా కూడా మాట్లాడుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఒక మహిళ మీద అత్యంత దారుణంగా అమానవీయంగా అత్యాచారం జరిగిందే, ఏం చేస్తున్నారు పోలీసులు, ఏమైపోయింది రక్షణ వ్యవస్థ, ఇంకా మీరు దుండగులను పట్టుకోలేదా, ఇంకా మీరు దీనికి సంబంధించి చేసి ఫాస్ట్ అప్ చేయలేదా కేసు, లైక్ ఈవేళ మాట్లాడుతూ ఉన్నారు. అయితే పోలీసులు ఆల్రెడీ ఏం చెప్తున్నారు, ఇప్పటికే ప్రత్యేక బృందాలను నియమించాం, ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన అప్డేట్ ప్రకారం ఇద్దరు అదుపులోకి తీసుకున్నాం, వాళ్ళ పేర్లు వచ్చేసి కృష్ణ అండ్ వెంకటేష్, వీళ్ళు సీతనగరం చెందినటువంటి వాళ్ళు. ఇందులో ఒకరిని గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను కూడా గుర్తించడం జరిగింది అంటూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒకసారి నాకెందుకో హైదరాబాద్ లో కొద్ది నెలల క్రితం పాపం అమ్మాయి చనిపోయింది అనుకోండి, బీ ఫార్మసీ విద్యార్థిని, ఆమె సైకలాజికల్ ఏదో సరిగా లేక తర్వాత తను వాంటెడ్ గా చేసింది అన్నారు, బట్ తర్వాత ఆటో వల్ల ఇలా కిడ్నాప్ చేశారని సంథింగ్ చెప్పింది, అత్యాచారం అన్నారు, ఇంకా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ రైజ్ అయ్యి స్టార్టింగ్ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఆటో వాళ్ళని తీసుకెళ్లి ఆ తర్వాత పోలీసులు వాళ్ళు మీడియాకి ఇచ్చిన సమాచారం, మీడియాలో బయటకి ఇచ్చిన సమాచారం ఏంటి, ఆ ఆటో వాళ్ళు ఈమె మీద కాదు ఇంకా మరికొంత మీద చేశారని, చివరికి తెలిసింది ఏంటిది అసలు వీరికి సంబంధం లేదా ఇష్యూ అని. దాంతో ఆటోలో ఉన్నటువంటి ఆమె ఆటో డ్రైవర్లు ఎవరితో వాళ్ళు బాధగా, మేము చేయని దానికి మా చేత ఒప్పించారు, కరెక్ట్ గుర్తుంది, మేము చేయని దానికి మా చేత ఒప్పించారు, కొట్టారు, మా కుటుంబం పరువు పోయింది, చివరికి మేం కాదని చెప్పేసి తెలిసింది అని. ఎందుకు, సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు కాబట్టి. బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఆటో డ్రైవర్లు కాదు, కష్టపడి పనిచేసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు దొరికినటువంటి బ్యాచ్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో పరమ పనికి మన లుచ్చాగలట. ఒకడు వచ్చేటప్పటికేమో కృష్ణ, ఇంకోటి వచ్చేసి వెంకటేష్ కదా, వీళ్ళిద్దరు గతంలో ఇదే సీతనగరం ఏరియాలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్ని అడ్డగించి వాళ్ళ నగలు కావచ్చు, వాళ్ళ దగ్గర విలువైన వస్తువులు కొంచెం పట్టుకెళ్ళిపోవాలట, దా డబ్బులతో గంజాయి ఇంకా మిగతా అని ఎంజాయ్ చేసేట్టు ఉండేవాళ్ళట. అట్ ది సేమ్ టైం ఇన్సిడెంట్ జరిగిన రోజు వాళ్ళ యొక్క మొబైల్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఈ సీతనగరం టవర్లోనే ఉన్నాయట. అయితే మరికొంతమంది ఏమంటారంటే వాళ్ళు తప్పు చేస్తుంటే నో డౌట్ అసలు పనిష్ చేయాల్సిందే, అయితే వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆ టవర్ ఏరియాలో ఉన్నాయంటున్నారు, వాళ్ళు సీతనగరమే కదా మరి అంటే వాళ్ళ సిగ్నల్స్ అక్కడ ఉండగా ఇంకెక్కడ ఉంటాయని అంటూ ఉన్నారు. ఏమంటారంటే మెయిన్ గా తొందరపడి ఎవరినో తీసుకొచ్చి ఇందులో ఇరికించొద్దు, ఏది రాష్ట్ర ప్రభుత్వానికి చట్టనేమి వచ్చింది, ఇదిగో త్వరగా మేము పట్టుకున్నా చూడండి అని చెప్పేసి గొప్పల కోసం పోయి చేయవద్దు, నిజమైన దోషులను పట్టుకున్నప్పుడే సమాజం బాగుంటుంది, ఆవిల్ ఇన్వెస్టిగేషన్ చేయండి అంటా ఉన్నారు. పోలీసులు మాత్రం ఏమంటున్నారు, లేదు మేము పక్క ప్రూఫ్లు అన్ని సేకరించున్నాము, ఆల్రెడీ విజయవాడ చెందినటువంటి ర్యాంకిని అతను విచారించడం అతను కాదని చెప్పి తెలిసింది, వదిలేశాం, ఇప్పుడు వచ్చేసి ఈ సీతనగరం చెందినటువంటి కృష్ణ వెంకటేష్ను పట్టుకున్నాం, ఇందులో ఒక అతను గుర్తించింది, ఇంకో అతను గుర్తించాల్సి ఉంది, విచారణ చేస్తూ ఉన్నాము, సో మిగతా వాళ్ళు కూడా మేమే వదిలిపెట్టలేదు. గతంలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి సరౌండింగ్స్ లో ఎవరైతే ఇటువంటి దురాగతానికి పాల్పడిన వాళ్ళు, ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగే బ్యాచ్, పనికిమాలిన బ్యాచ్ ఉంటారు చూసారా, వాళ్ళందరూ డీటెయిల్స్ తీసుకుంటున్నాం, వన్ బై వన్ క్రాస్ చెక్ చేసుకుంటా వస్తూ ఉన్నాము, కాబట్టి ఎక్కడా కూడా మేము తొందర పడటం లేదు, నిదానంగా వెళ్తూ ఉన్నాం బట్ కరెక్ట్ గా వెళ్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నాం. సో కన్క్లూజన్, హైదరాబాద్ బీ ఫార్మసీ విద్యార్థిని విషయంలో రాచకొండ పోలీసులు తొందర పడ్డట్టుగాను మీడియా వాళ్ళు కొన్ని అత్యుత్సాహం చూపేసి కొన్ని వార్తలు రాయటం కావచ్చు, వీడియోలు చేయటం కావచ్చు ఆటో వాళ్ళ గురించి, ఆ వేలోనే కాకుండా ఇక్కడ విజయవాడ పోలీసులు, ఏపీ పోలీసులు ఖచ్చితంగా ఫాస్ట్గా అయినా స్లోగా అయినా సరే ఖచ్చితమైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారినే పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెడతారని ఆశిస్తూ ఆ అమ్మాయికి ఖచ్చితంగా వీళ్ళని త్వరగా ధైర్యం వచ్చి కూర్చొని త్వరగా కోలుకొని ఇంటికి క్షేమంగా రావాలని కోరుకుంటూ ఎంత త్వరగా అయితే అంత త్వరగా దోషులను పట్టుకొని ఏపీ పోలీసులు ఇదిగో వీళ్ళే దోషులు, ఆ రోజు జరిగింది ఏంటి చెప్పండి అని చెప్పేసి వాళ్ళ చేత చెప్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా, ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో అయితే సీతనగరం చెందినటువంటి కృష్ణ వెంకటేశ్వర వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే ఇట్లా అడ్డగించడం, వాళ్ళ దగ్గర వీళ్ళని వస్తువులు పట్టుకెళ్తాం, ఆ డబ్బుతో గంగా తాటి చేసేదంతా వీళ్ళే అంట, అదే సీతనగరం ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో ఆ ప్రిన్సెస్ లో ఎప్పుడు వీళ్ళు తచ్చాడుతూ ఉంటారట.